జనము మరియు జీలుగ విత్తనాలు ఏదైతే ప్రభుత్వం సప్లై ఇస్తుందో వాటి సబ్సిడీపై ఇచ్చే విత్తనాలు పంపిణీ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పిఎస్సిఎస్ చైర్మన్ పెద్దలు డిడిసిసి డైరెక్టర్ శ్రీ రామచంద్రరావు గారికి కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవ ఎంపీపీ రమేష్ గారికి గౌరవ సర్పంచ్ శిల్ప రమేష్ గారికి వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచ్లకు ఎంపీటీసీలకు అదేవిధంగా ఎంపీడీఓ గారికి వివిధ అధికారులకు పాత్రికేయ మిత్రులకు అందరికి కూడా సహకార సంఘ డైరెక్టర్లు కూడా పేరు పెట్టినా అదేవిధంగా పీడి గారు కూడా వచ్చారు పీడి డిఆర్డీఏ లక్ష్మణ్ సార్ గారు కూడా అందరు కూడా నమస్కారం స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల శ్రేయస్సు ధ్యేయంగా పనిచేస్తూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈనాడు రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నది. మన దగ్గర గత కొన్ని సంవత్సరాలుగా నీటిపారుదల పెంచడం, అదేవిధంగా 24 గంటల కరెంట్ ఇవ్వడంతో చాలా పెద్ద ఎత్తున పంట దిగుబడి వచ్చింది. పంటలు మనం వేసిన కొద్దిగా అదే పంట వేస్తూ పోతుంటే మనం చూస్తూ ఉన్నాం. ఈసారి ఎండాకాలం కొంత రకరకాల వ్యాధులు వచ్చి కూడా దిగుబడి తగ్గింది. పంట దిగుబడి తగ్గిందంటే ఎంత రావాలంత రాలే. మరి పంట దిగుబడి పెంచాలంటే భూమిని మళ్ళీ లావు కావాలి, భూసారం పెరగాలి. మనం అంతా కూడా యూరియాలు పొటాషులు ఇవి వాడుతూ ఉన్నాం. మరి ఆ నత్రజని ఆ యూరియా పొటాష్ లాంటి వాడకం తగ్గాలంటే ఈ జీలుగ జనుము లాంటి విత్తనాలు అనుకుని దున్నేసినప్పుడు వస్తుంది. ఇది ఎంతటికెళ్ళి ఉన్నదే. మధ్యలో మనం ఎక్కువ కూడా ఎరువులపైన ఆధారపడుతున్నాం. ఇవి వాడడం వల్ల భూమి లగవడమే కాకుండా ఈ రసాయన ఎరువులు ఏవైతే మనం వాడుతామో అవి కూడా 25% వరకు మనం తక్కువ వాడుకోవచ్చు. అంటే రసాయన ఎరువులు కూడా మనం మిగులుతాయి, అదేవిధంగా పంట దిగుబడి కూడా పెరుగుతుంది. ఇక్కడ మనకు వచ్చిన విత్తనాలు కూడా 1618 రూపాయలు జీలు కట్టుకుంటే దాంట్లో ప్రభుత్వం 1052 కడితే రైతు 560 రూపాయలు కడతాడు. 66 రూపాయలు ఒక రైతు 566 రూపాయలు కడితే ప్రభుత్వం 1052 రూపాయలు కడతా ఉంది. అదే జనుము విత్తనాలు అయితే సంచికి రైతు 924 కడితే ప్రభుత్వం 1716 రూపాయలు కడతా ఉంది. అంటే ఈ రకంగా ప్రభుత్వం రైతుల కోసం సబ్సిడీ ఈ విత్తనాలు ఇస్తున్నది. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ సహకార సంఘం మరి పీర్పూర్ సహకార సంఘం చాలా ముందుంది ఎన్నో కార్యక్రమాలలో. ఇవాళ మన జగిత్యాల నియోజకవర్గ పరిధిలో చూస్తే జగిత్యాల, రాయకల్, బీర్పూర్ ఈ మూడు కూడా పోటాపోటీగా ముందటికెళ్తూ ఉన్నాయి. రేపటి నాడు ఇంకా కూడా ఈ సహకార సంఘం ఆధ్వర్యంలో ఎన్నో మంచి కార్యక్రమాలు జరగాల్సిన అవసరం ఉన్నది. తప్పకుండా జరుగుతాయి రామచంద్రరావు గారు వారి డైరెక్టర్ల నేతృత్వంలో అని చెప్పి నేను భావిస్తూ ఈ కార్యక్రమం పాల్గొన్న వివిధ హోదాల్లోని నాయకులకు, ప్రజాప్రతినిధులకు, మాజీ ప్రజాప్రతినిధులకు కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.